ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడోత్సవంలో సుందరరాజస్వామి అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో స్వామివారి అవతార మహోత్సవాలు పరిసమాప్తం. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకార్చనలు. జై హనుమాన్ స్మరణతో పులకించిన భక్తజనులు. విశేష అలంకారంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం. హైదరాబాద్ సరూర్ నగర్ శివాలయంలో భక్తుల ఆనందం. సిరుల తల్లి నిలవైన తిరుచానూరు క్షేత్రం శ్రీ సుందరరాజు స్వామివారి అవతారోత్సవాలతో శోభిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ సుందరరాజు స్వామివారి అవతారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం స్వామివారి గరుడోత్సవం అత్యంత వేడుకగా సాగింది. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా నెలవైన సుందరరాజ స్వామివారికి ఏటా జ్యేష్ఠమాసంలో అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం స్వామివారికి స్నాపన తిరుమంజనం చేశారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేంపు చేశారు. పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాన్ని జరిపి పసుపు చందనం సమర్పించి తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు మంగళ నీరాజనాలు అందజేశారు. తరువాత మంగళవారం సాయంత్రం సుందరరాజస్వామివారి ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఊయలలో వేంచేంపు చేశారు. మేళతాళాలు వేదమంత్రాలు భక్తి సంకీర్తనల నడుమ స్వామివారి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం సుందరరాజస్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వర్ణ పుష్ప శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తిలోని పురాతన శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానం దివ్యంగా శోభిల్లింది. ఈ సందర్భంగా శ్రీ సంజీవరాయ స్వామి శ్రీ సీతారాములకు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు కొబ్బరి నీరు గంధం సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామివార్లకు అభిషేకం చేశారు. వివిధ రకాల పుష్పాలతో ఉత్సవమూర్తులను రమణీయంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు శ్రీ సంజీవరాయ స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. జ్యేష్ఠమాసాన నగరంలోని పలు దేవాలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. సరూర్ నగరంలోని శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు. కర్మన్ ఘాట్లోని హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ సరూర్ నగరంలోని శివాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రాతకాలమే అభిషేకాలు జరిపారు. తరువాత మూలమూర్తిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అభయహస్తంతో దర్శనమిస్తున్న స్వామిని భక్తులు దర్శించి సేవించారు. అలాగే కర్మన్ ఘాట్లో ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ హనుమాన్ ఆలయం దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం మూలమూర్తిని వెండి కవచం సింధూరం గజమాలలు నిమ్మకాయల మాలలు వడమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. తమలపాకులతో ఆకుపూజలు జరిపి మంగళ స్వరూపిణికి మంగళ నీరాజనాలు నివేదించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేసరి నందనని సేవించారు. ఇక డిఆర్డిఎల్ సమీపంలోని శ్రీ బంధన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారు దివ్యంగా దర్శనమిచ్చారు. బంధన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రూపంలో బాలహనుమాన్ గా పూజలందుకుంటున్న స్వామికి సింధూరం గజమాలలు వెండి కిరీటం వడమాలలు తమలపాకులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
గదాధారియై ముకుళిత హస్తంతో దర్శనమిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించి సేవించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జరుగుతున్న వరుణయాగం శ్రీ మల్లేశ్వర స్వామికి నిర్వహించిన అభిషేకంతో ఘనంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా వేద పండితులు కృష్ణానది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో కూడిన ఘటాలను శివలింగాకృతిలో పేర్చి విశేష పూజలు చేశారు. అనంతరం పండితులు ఘటాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేర్చి ఘటంలోని పవిత్ర జలంతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ పవిత్ర కార్యంలో పాల్గొని శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే విజయవాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా వేగోజామనే స్వామివారికి స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విశేష ఆభరణాలు సింధూరంతో స్వామివారిని అలంకరించి అర్చనలు చేశారు. తర్వాత మల్లెలు తమలపాకులతో పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు శ్రీవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకోవాలి. టీటీడీ నిర్వహించే అన్నప్రసాద వితరణలో అన్నపానీయాలను తృప్తిగా స్వీకరించాలి. భక్తులందరికీ వసతి కోరినన్ని లడ్డూలు అందజేయాలి. ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న కార్యక్రమాలు భక్తలోకానికి ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. అధునాతన వసతులతో 7,40,00,000 నిధులతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చెంత అక్షయ వంటశాల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నూతన అన్నప్రసాద తయారీ భవనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఆహారాన్ని దైవస్వరూపంగా భావిస్తారు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంతకు అశేషంగా తరలివచ్చే భక్త కోటికి నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేయాలనే సత్సంకల్పంతో తిరుమల క్షేత్రంలో మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనాన్ని నెలకొల్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకు అనుబంధంగా ఇటీవల నూతనంగా అక్షయ వంటశాల పేరుతో నిర్మించిన నూతన అన్నప్రసాద భవనం భక్తలోకానికి మరింత ఉపయుక్తంగా మారింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతోంది. అందులో ముఖ్యమైనది అన్నప్రసాదాల పంపిణీ. ప్రతిరోజు తిరుమల శ్రీవారిని సుమారు 60,000 నుంచి 80,000 మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక వారాంతపు రోజులు, సెలవు దినాలు, పండుగ రోజుల్లో ఈ సంఖ్య 100,000 దాటుతోంది. ఈ క్రమంలో తిరుమల క్షేత్రానికి వచ్చిన వారికి వచ్చినట్లు శ్రీవారి ఆలయ ఉత్తరమాడ విధిలో ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్న కేంద్రంలో అన్నప్రసాదాలను టీటీడీ అందజేస్తోంది. అయితే తిరుమల యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అన్నప్రసాదాలను సాధ్యమైనంత ఎక్కువ మందికి అందజేసే విధంగా టీటీడీ కృషి చేస్తోంది. ఈ మహత్తర ఆశయ సాధనలోంచి పుట్టుకు వచ్చింది అక్షయ వంటశాల. శ్రీవారి ఆలయం వెనుక వైపు వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ కు అనుబంధంగా అత్యాధునిక వసతులతో టీటీడీ నిర్మించిన ఈ నూతన అన్నప్రసాద తయారీ భవనానికి టీటీడీ సుమారు 7,40,00,000 నిధులను కేటాయించింది. ఈ భవనంలో నిత్యం 100,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించే వీలుంది. ఈ అన్నప్రసాద కాంప్లెక్స్ లో అన్నం ఉడికించే 16 ఆవిరి యంత్రాలు, 10 పాలు కాచే యంత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వేడిని అదుపు చేయడానికి ఏసీతో కూడిన గొట్టాలను అమర్చారు. పులిహోర తయారీకి, అలాగే వంటల్లో అవసరమయ్యే పలు రకాల పొడులను తయారు చేయడానికి 2 పిండి మరలు, 6 గ్రైండింగ్ మిషన్లు, 3 పెద్ద గ్యాస్ స్టవ్లను ఏర్పాటు చేశారు.
కూరగాయలు ఇతర వంట సామగ్రిని భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేకంగా గదులు ఉన్నాయి. ఆహార పదార్థాలకు ఉపయోగించే కూరగాయల నిల్వకు విశాలమైన కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేశారు. 10,000 లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేకంగా 3 మిల్క్ చెల్లర్స్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. వైకుంఠం 1, 2లోని 50 కంపార్ట్మెంట్లు, దివ్య దర్శనం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్లు, కళ్యాణ కట్ట, అలిపిరి, శ్రీవారిమిట్టు నడకదారుల్లోని భక్తుల సౌకర్యార్థం పొంగలి, రవ్వుప్మా, సేమ్యా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, సుండలు వంటి పదార్థాలతో పాటు పాలు, టీ, కాఫీ మజ్జిగలను, అదేవిధంగా విశేష పర్వదినాల్లో టమాటా బాత్, వివిధ రకాల మధుర పదార్థాలను కూడా ఈ అన్నప్రసాద తయారీ భవనంలో సిద్ధం చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి తిరుచానూరు మార్గంలోని యోగిమల్లవరం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం అష్టమి సందర్భంగా భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆపై స్వామివారిని దర్శించుకుని పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు వెలిగించి కాలభైరవుడికి ప్రీతికరమైన గుమ్మడికాయలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరులో కలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న కోటి సింధూరార్చన అత్యంత వైభవపేతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి, సువర్చలాదేవి అమ్మవారిని పలు రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. తర్వాత భక్తుల జై శ్రీరామ్ నామస్మరణ నడుమ స్వామివారి గ్రామోత్సవం కనులు పండుగగా జరిగింది. భక్తులు అంజనీసుతిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే పొదలకూరు మారుతి నగరంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. వేకోజామునే పవనసుతుడికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సింధూరంతో అర్చనలు జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. రామబంటును మనసారా సేవించి భక్తులు దివ్యాశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంటపాలెంలో త్రిశక్తి పీఠంగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ అమ్మవార్లను నగరంలో ఊరేగించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. తర్వాత ఆలయంలోని యాగశాలలో ఋత్వికులు వరుణయాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ యాగంలో పాల్గొని పరమేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ పట్టణంలోని పరిమళగిరిపై వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో వేకూజామునే స్వామివారికి అభిషేకాలు జరిపారు. అనంతరం సింధూరం, తమలపాకులతో అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సుభాష్ నగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. విశేషమైన రోజు కావడంతో వేకూజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి ధూపదీప నివేదనలను సమర్పించారు. తర్వాత స్వామికి విశేష అలంకరణలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నవరంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన అశ్వవాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన అశ్వవాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు పప్పు వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. స్వామివారికి భక్తులు నిండు మనసుతో కోటి సింధూరార్చన నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారిని విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం పుణ్యాహవచనం కలసారాధనలతో స్వామివారికి అర్చక స్వాములు సింధూర పూజ చేశారు. భక్తులు సామూహికంగా శ్రీ ఆంజనేయ స్వామివారి పంచలోహమూర్తులకు కోటి సింధూరార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు దేవుడు వెల్లంపల్లిలోని శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వామివారిని వెండి నాగాభరణం మంగళ ద్రవ్యాలు పుష్పమాలలతో కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా యాగశాలలో పలు రకాల హోమాలను లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే నవరత్నాలను నవధాన్యాలను పంచలోహాలను భూమాతకు నివేదిస్తూ యంత్ర ప్రతిష్టతో ఘనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు విశేషంగా ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. ఇక ఇటు గుడ్లవల్లేరులోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన ఉపాలయంలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బేడి ఆంజనేయ స్వామివారి కుంభాభిషేక క్రతువును ఋత్విక్కులు ఆగమోక్తంగా నిర్వహించారు. యాగశాలలో ప్రత్యేక పూజాదికాలు జరిపిన మహాకలశాలను ఋత్విక్కులు ప్రదక్షిణగా తీసుకొచ్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ గోపుర శిఖరాలకు కుంభాభిషేకం జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని తిరుచిపై వెంచేసి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తిలోని పానగల్ వీధి శ్రీ సర్వసంపతేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో శ్రీ సంపతేశ్వరుడికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం మల్లె గులాబీ మాలలతో అలంకరణ చేసి విభూది చందనాదులను ధరింపజేసి మంగళహారతులు సమర్పించారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం జగద్విఖ్యాత వైష్ణవధామంగా వినతికెక్కింది. శ్రీహరి లక్ష్మీ తాయారు సమేతంగా భక్తకోటిని అనుగ్రహించే అనంత పద్మనాభుడు అత్యంత సంపన్న దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. ఏడాది పొడవునా ఎన్నో విశేష ఉత్సవాలతో కనువిందు చేసే ఈ మహిమాన్విత దివ్యక్షేత్ర ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. అనంత పద్మనాభ శ్రీహరిలక్ష్మి సమన్విత ద్వారత్రయేణ సంసేవ్య హేమకూత విమానగహ అంతములేనివాడు అనంతుడు, అనంతుడన్నా అనంత పద్మనాభుడన్నా సాక్షాత్తు కాలమే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తెలిపినట్లు పురాణం. అందుకే కాలం పెట్టే పరీక్షలను తట్టుకునేందుకు పాండవులకు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేయమని సాక్షాత్తు ఆ పరమాత్మే సూచించినట్లు ఐతిహ్యం. దీనినే అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ సత్సంప్రదాయాన్ని భక్తులు నేటికీ కొనసాగిస్తూ ఎంతో శ్రద్ధగా పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన ఆ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. అటువంటి అమృతతుల్య భాగ్యాన్ని నిత్య నూతనంగా మనకు అందించే దివ్య క్షేత్రమే తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఎంతో విశేషమైన ఈ వైష్ణవ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉండటం వెనుక ఈ చేతనాచేతన ప్రపంచానికి ఎంతో క్లిష్టతరమైన ఆంతర్యం దాగి ఉంది. అనేకానేక పురాణాలు సనాతన ఉపనిషద్ గ్రంథాలు ఈ సూక్ష్మ రహస్యాన్ని పదే పదే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ సవివరంగా విశదీకరించారు. నిత్య విభూతి
లీలావిభూతి అనే రెండు అంశములలో పరమాత్మ శేషభూతుడై నివసిస్తుంటాడు. ఇందులో నిత్యులు, ముక్తులు, బద్ధులు అని మూడు విభాగాల వారు ఉంటారు. నిత్యులు అంటే హరికి అంతరంగిక సేవకులైన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు తదితరులు వస్తారు. ముక్తులు అంటే సాధారణ సంసార జీవితంలో భాగంగా దేవుడి అనుగ్రహానికి పాత్రులైన వారు. ఇక బద్ధులు అంటే సంసారంలో కొట్టుకుపోతూ బుభుక్షువులు, ముముక్షువులనే రెండు విధాలుగా జీవించేవారు. బుభుక్షువులు అంటే జ్ఞానరహితులై మోహపూరితంగా జీవించేవారు. ఇక ముముక్షువులు అంటే పూర్వజన్మ సుకృతంతో ఆచార్య జ్ఞానసిద్ధితో పరమాత్మతత్వాన్ని తెలుసుకునేవారు. ఉపనిషత్తులలో పేర్కొన్న ఈ గొప్ప ఆధ్యాత్మిక నిగూఢతత్వానికి అద్దం పడుతూ ఈ భూమిపై అవతరించిన పరమ పావన దైవమే తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన ఈ 59వ శ్రీ వైష్ణవ దివ్య దేశం అత్యంత మహిమాన్విత శ్రీహరి నిలయంగా అమోఘమైన శిల్ప సమన్విత దివ్య కట్టడాలతో నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ఫాల్గుణం అనే ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పద్మ సరస్సుగా పేరు గడించిన పంచ సరస్సులో స్నానమాచరించి 10,000 గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు స్థల పురాణం. ఆళ్వార్ను రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇంకా ఈ ఆలయానికి ఉన్న మరో కథనం ప్రకారం దివాకరుడనే పరమ విష్ణు భక్తుడు నిరంతరం స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడు. అతని మనోవాంఛను గ్రహించిన దేవాది దేవుడు ఓ బాలుడి రూపంలో అతని ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే దివాకరుడు ఓ రోజు తాను పూజించే పవిత్ర హరిసాల గ్రామంతో బాలుడు ఆడుకోవడం చూసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో అలిగి వెళ్ళిపోయిన బాలుడిని పదే పదే తలుచుకుంటూ పరివర్తనతో అతడు భగవత్ ప్రసాదంగా భావించిన దివాకరుడు శ్రీవైష్ణువును ప్రార్థనపడగా తాను ఇక్కడి సమీపంలోని అనంతక్కాడు వద్ద ఉంటానని, దర్శించుకోమని చెబుతాడు. అనంతక్కాడు ప్రాంతానికి వెళ్ళి చూడగా ఓ వృక్షంలోకి బాలుడు ప్రవేశించి అంతర్ధానమవ్వడం, వెంటనే ఆ వృక్షం నేలపై పడి శేషుడిగా మారడం, స్వామివారు భుజంగ శయన భంగిమలో శేషుడిపై అనంత పద్మనాభుడిగా సాక్షాత్కరించడం లిప్త కాలంలో జరిగిపోయాయి. ఆ అద్భుత ఆధ్యాత్మిక దివ్య సన్నివేశాన్ని వీక్షించిన దివాకరుడు అనంత పద్మనాభ స్వామిని ఎంతగానో స్తుతించి నిత్య కైంకర్యాలతో సేవించి తరించినట్లు ఐతిహ్యం. అనంతర కాలం నుంచి నేటి వరకు ఆలయ పాలనా వ్యవహారాలను ట్రావెన్కోర్ రాజవంశస్థులు పర్యవేక్షిస్తున్నారు. ట్రావెన్కోర్ రాజులు తమకు తాముగా పద్మనాభుడి దాసులమని పేర్కొన్నారు. అంతేకాదు, స్వామి చేతిలో ధరించిన శంఖాన్నే తమ రాజ్యానికి చిహ్నంగా ఎంచుకున్నారు. ఇక్కడి తీర్థం మత్స్య పుష్కరిణిగా వినుతికెక్కింది. నమ్మాళ్వార్లు వేలోళ్ళ కీర్తించి హరి సేవలో తరించాడు. ప్రత్యేకించి తిరువాయుమొళి ప్రబంధంలో ఇక్కడి ఆలయ విమానం హేమకూటమనే నామంతో విలసిల్లుతోంది. పరమశివునికి, దేవేంద్రుడికి స్వామివారు సాక్షాత్కారమైనట్లు పురాణ కథనం. ఇక తిరువనంతపురం అంటే తిరు అనంతపురం అనగా అనంతుడి ఆలయం అని ప్రతీతి. ఇదే ఆలయాన్ని అనంతపురం, శయనంతపురం అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సత్యం సచ్చిదానందంల మేలు కలయికే అనంత పద్మనాభుడి స్వరూపమని హిందూ ధర్మం పేర్కొంటోంది. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో పద్మనాభుడు అనంత శయనం భంగిమలో భజంగ శయనుడై, అంటే అనంత శేషుడిని తల్పంగా చేసుకుని యోగ నిద్రలో సదా భక్తులను కటాక్షిస్తుంటారు. గర్భాలయంలో పరమ పావన గండకీ నది నుంచి సేకరించిన దాదాపు 1208 పవిత్ర సాలగ్రామాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహం రమణీయంగా గోచరిస్తుంది. ఇక్కడి స్వామివారి భారీ మూర్తిని భక్తులు 3 ద్వారాల గుండా వీక్షించాల్సి ఉంటుంది. అమ్మవారు శ్రీహరి లక్ష్మి తాయారుగా కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. నిత్య ఉత్సవాలు, ఊరేగింపులతో
ఎప్పుడు హరినామ స్మరణంతో సందడిగా ఆధ్యాత్మిక కాంతులతో పరిఢవిల్లే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ కె రత్నశ్రీ బృందం చే నిర్వహించబడిన ఈ కూచిపూడి నృత్యం ఆద్యంతం హృదయంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.